హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక ఇమేజ్ ప్రొజెక్టర్ అయితే తయారు చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఒక ప్రొజెక్టర్ అయితే ఉన్నది, అండ్ అది ఇది చాలా డిఫరెన్స్ అనమాట. అండ్ ఇందులో ఒక ఇమేజ్ కనపడుతుంది చూడండి, వినాయకుడిది, అండ్ అది ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని లైట్స్ ఆన్ చేయగలనే ఒక 9 వోల్ట్ బ్యాటరీతో రన్ అవుతుంది అనమాట. అండ్ మనం ఆన్ చేయగలనే వాల్ మీద మన మొత్తం ప్రొజెక్షన్ అయితే వస్తుంది. ఇది ఎలా తయారు చేశాను, అండ్ మనం ఇందులో ఎన్ని కావాలి ఫిల్టర్స్ వేసుకునేలా చేశాను అనమాట. ఇది ఒక ఇమేజ్ అనమాట, అండ్ అలా ఫ్రేమ్స్ కింద తయారు చేస్తాను. మీరు ఎన్ని కావాలితే అని తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది, అండ్ ఇది వినాయకుడి చవితి స్పెషల్ కూడా అని. అండ్ అందుకే వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. ఈలో ఇంకా ఎవరైనా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోని చెప్పినట్టు కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్, ఫస్ట్ ఒక మనకి ఒక కార్డ్బోర్డ్ షీట్ అయితే కావాలి. అండ్ దాన్ని ఒక బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకోండి. అది నేను 12x10 సెంటీమీటర్స్లో అయితే కట్ చేశాను, మీ ఇష్టం, మీరు ఇమేజ్ సైజ్ బట్టి. అండ్ నేను దీని మీద గమ్ అంటిస్తున్నాను, ఎందుకంటే ఒక వైట్ చార్ట్ పేపర్ అయితే అంటిద్దామని. ఎందుకంటే లోపల మనం ఒక ఎల్ఈడి వాడతాం కదా, ఆ ఎల్ఈడి బాగా రిఫ్లెక్ట్ చేయడానికి కలర్ అన్నది వాడుతున్నాను. అండ్ దీన్ని నేను సూపర్ గ్లూతో అంటిస్తున్నాను బాక్స్ షేప్లో వచ్చేలాగా. అండ్ చార్ట్ పేపర్ అయితే ప్రాపర్గా అంటుకోలేదు, పర్లేదు, మనకి టెంపరీగా చాలు. అండ్ నేనైతే ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే తీసుకున్నాను, ఒక 8 స్టిక్స్ ఉండాలి నా ప్రాజెక్ట్కి అయితే. మీరు ఎన్ని వాడాలనుకుంటున్నారో మీ ఇష్టం, మీకు స్టార్టింగ్లో తెలుస్తుంది ఎన్ని వాడాలని. అండ్ ఇది గణేష్ ఇమేజెస్ అనమాట, గూగుల్లో ఉంటాయి, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటిని మీరు జిరాక్స్ తీసుకోవాలి. అండ్ ఇలా స్క్వేర్ కింద కట్ చేసుకోండి. అండ్ ఆ బ్లాక్ లైన్లో ఉన్నదంతా మనం కట్ చేసేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ ఈ వీడియోకి మెయిన్ పార్టే ఇది, ఇది ప్రాపర్గా రాకపోతే మీకు వీడియో అందంగా రాదు ఈ ఇమేజ్ అన్నది. అండ్ అందుకే దీన్ని ప్రాపర్గా కట్ చేస్తున్నాను. అండ్ నేను రెండాటిని అయితే కట్ చేశాను, నాకైతే చుక్కలు కనపడిపోని కట్ చేయడానికి అయితే మోర్ దెన్ 1 అవర్ తీసుకుంది, చాలా ప్రాపర్గా కట్ చేశాను అనమాట. అండ్ ఈ స్టిక్స్తో దీనికైతే ఫ్రేమ్ తయారు చేయాలి మనం, అండ్ అది ఒక పోర్ట్రేట్ ఫ్రేమ్ కింద ఉంటుంది. అండ్ నేనైతే ఫ్రేమ్ తయారు చేశాను గ్లూగన్ వాడి, అండ్ చాలా ప్రాపర్గా అయితే వచ్చినాయి ఫ్రేమ్స్ కూడాని. అండ్ మనం వీటి మీద ఎలా పేస్ట్ చేసేయాలన్నమాట. అండ్ దానికి ముందు ఒక ప్లాస్టిక్ షీట్ అయితే కావాలి. ఇది నేను లామినేషన్ షీట్ ఉంటుంది కదా, దాన్ని వాడుతున్నాను, మీరు ఏదైనా వాడచ్చు. ట్రాన్స్పరెంట్గా మాత్రం కంపల్సరీ ఉండాలి. అండ్ ఈ పేపర్ని దాని మీద అంటించండి, ఎందుకంటే పేపర్ అన్నది మనం రీప్లేస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా చిరిగిపోయే అవకాశం ఉంది, అందుకే దీని మీద అంటించామంటే ఏం పేయలేదు ఎవరూని. అండ్ అందుకే నేనైతే చేస్తున్నాను. అండ్ చూసారా, నేనైతే ఇలా అంటిస్తాను. అండ్ చాలా ప్రాపర్గా అయితే ఉంది ఇప్పుడు ఫ్రేమ్ అయితే దీనిది. అండ్ ఇప్పుడు మనం దీని మీద అయితే నేను అంటిస్తాను. నేనైతే గ్లూగన్ వాడదాం అనుకుంటున్నాను, మీరు ఏ గమ్ వాడతారో మీ ఇష్టం, నేనైతే గ్లూగమ్ అయితే వాడతాను, గ్లూగన్. అండ్ ఇక్కడైతే నేను ప్రాపర్గా అయితే అంటించేసాను గ్లూగన్తో, చూడండి. అండ్ మొత్తం 2 వాటిని రెడీ చేస్తాను, ప్రాపర్గా వస్తున్నాయి కదా చాలా. అండ్ వీటిని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇందాక తయారు చేసిన బాక్స్కి అయితే నీ పైన అయితే హోల్ వేయాలి, ఎందుకంటే ఆ ఫ్రేమ్ని మనం ఇందులోంచి లోపలికి పెట్టడానికి. అండ్ మనం దాన్ని లోపలికి పెట్టాలి. అండ్ ఇది ఇలా కనబడుతుంది అనమాట మొత్తం అవుట్పుట్ అయితేని. అండ్ నేను ఇప్పుడు వైరింగ్ పార్ట్, నథింగ్, చాలా సింపుల్ ఇది, మీకు చూపెట్టడం అవసరం లేదు కూడా అని. జస్ట్ ఒక 1 వాట్ ఎల్ఈడి ఇది, ఒక ఎల్ఈడి మాత్రమే వాడాలి, చెప్పేది వినండి. మల్టిపుల్ ఎల్ఈడీస్ వాడితే ఇమేజ్ అన్నది ప్రాపర్గా రాదు, ఒక ఎల్ఈడియే కొంచెం మంచి బ్రైట్నెస్తో ఉన్నది ఒక ఎల్ఈడీ వాడాలి. అందుకే నేను 1 వాట్ ఎల్ఈడి ఒకటి తీసుకున్నాను, 3.7 వోల్ట్స్ సంథింగ్. అండ్ ఇప్పుడు దాన్ని మనం 9 వోల్ట్ బ్యాటరీమే వాడదాం. అండ్ దాన్ని పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే అవుట్పుట్ వచ్చినాయి కదా బయటికి. అండ్ ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను చూడండి. నథింగ్, స్విచ్ బ్యాటరీ అండ్ ఎల్ఈడి అంతే కదా, బేసిక్ కనెక్షన్స్ ఇవి. అండ్ ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చూపెడతాను. అండ్ మెటీరియల్ చూడండి, ఇది ఒక 9 వోల్ట్ బ్యాటరీ అనమాట. అండ్ ఇది ఒక డీసీ స్విచ్, అండ్ ఒక 9 వోల్ట్ బ్యాటరీ క్యాప్. అండ్ గైస్, సర్క్యూట్ అయితే పూర్తి చేస్తాను, మీకైతే చూపెట్టలేదు ఎందుకంటే టైం వేస్ట్ అని. అండ్ బ్యాటరీ స్విచ్ అయితే చేస్తాను, స్విచ్కి చిన్న బేస్ అయితే తయారు చేశాను అంతే, నథింగ్. అండ్ ఒకసారి ఆన్ చేస్తే చూడండి ఎంత డిఫ్యూజర్ లైట్ వస్తుందో ఆ వైట్ చార్ట్ పేపర్ వల్ల. అండ్ ఈ స్లాట్లోకి అయితే మనం ఫ్రేమ్ అయితే పెట్టాలి. అండ్ నేనైతే 2 ఫ్రేమ్స్ తయారు చేశాను కదా,
అండ్ ఫస్ట్ ఫ్రేమ్ పెడదాం, ఒకసారి ట్రై చేద్దాం అసలు ఎలా వెళ్తుందో. అండ్ ఇది కొంచెం ఆ సైజెస్ కదా ప్రాపర్గా చూసుకుని పెట్టండి హోల్స్ అన్నది, లేదంటే ఎలాగే టైట్గా ఉన్నది పర్లేదు వెళ్తుంది బట్ కొంచెం టైట్గా ఉంది. మ్యాక్సిమం ఎలాగ ఉండాలి, బాగా లూజ్ అవుతే మళ్ళీ కదులుతుంది అనమాట. అండ్ ఇదే ఓకే. అండ్ ఇక్కడ ఇమేజ్ అయితే మనకు ఒకసారి ఆన్ చేసి పెడతాను చూడండి, అండ్ చూసారా ఎంత బ్రైట్నెస్ కనబడుతుందో. అండ్ ఒకసారి పూర్తిగా టెస్ట్ చేద్దాం దీన్ని, అండ్ టెస్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడినా చూడండి.